మీరందరూ కూడా తెలంగాణ ప్రజలు నిన్న చండూరులో నాకు వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన భాష విన్న తర్వాత నా మనసు బాధ అనిపిస్తుంది విలువలతో రాజకీయం చేయాలనుకున్న నాలాంటి వ్యక్తులు బాధపడుతున్నాం తెలంగాణ కోసం కష్టపడిన వ్యక్తి నేను బాధపడుతున్నా ఈ రాజకీయాలు ఇంత దిగజారిపోతున్నాయి రోజు రోజుకు ఎటువంటి వ్యక్తులు పార్టీ ప్రెసిడెంట్ అయినరు ఇటువంటి వ్యక్తుల చేతికి ఈ ప్రభుత్వం వస్తే ఈ పాలన ఏ విధంగా ఉంటుంది ఈ భాష ఏంది సరిగ్గా మాట్లాడలేని వ్యక్తులు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తామంటే ఎవరైనా నమ్ముతారా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి సభ్య సమాజం తలవంచుకునేదా కోమటిరెడ్డి వెంకట అనే వ్యక్తి తెలంగాణ కోసం రాష్ట్ర మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని పట్టుకొని అద్దంకి దయాకర్ మాట్లాడుతుంటే నా ఎంత బాధపడ్డంటే అలాంటి వ్యక్తి ఒక్క 1000 మంది చనిపోతున్న యువకులు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ప్రతి ఒక్కరు మంత్రి పదవిని అంటిపెట్టుకొని ఉంటే ఒకే ఒక్కడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవిని త్యాగం చేసిండు ఆత్మహత్యలు చూడలేక బలిదానాలు చూడలేక మీ వెంట మేము ఉన్నాం మీరు చనిపోవద్దు తెలంగాణ సాధిస్తామని చెప్పి మా సోదరుడు అక్కడ పదవి త్యాగం చేస్తే నా సహచర ఎంపీలతోటి కలిసి నేను పార్లమెంట్ లో పోరాటం చేసి సోనియా గాంధీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాట వాస్తవం కాదా అటువంటి వ్యక్తుల మీద ఈ చిల్లర దొంగలు బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కొందరు చిల్లర గ్యాంగ్ తయారు చేసి దొంగల మూటను తయారు చేసుకొని మా ఇద్దరు అన్నదమ్ముల మీద మాట్లాడిన భాష నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసింది మీరందరూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా మీ త్యాగం చేసినాం ఏ విధంగా పోరాటం చేసినాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించండి మా కుటుంబ చరిత్ర ఏంది మా అన్నదమ్ముల చరిత్ర ఏంది మేము ఏ విధంగా మానవత్వం తోటి ప్రతి పేదవాడికి వ్యాపారంలో సంపాదించినా సరే వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నాం వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని కాంట్రాక్ట్లకే పోసం కాంట్రాక్ట్లే కావాలనుకుంటే డబ్బులే ముఖ్యం అనుకుంటే పదవులే ముఖ్యం అనుకుంటే మేము టీఆర్ఎస్ పార్టీకి పోయేవాళ్ళం 2014 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు మాకు రమ్మని ఆహ్వానించారు మేము ఎందుకు పోలేదు వచ్చిన తెలంగాణ బడుగు బలహీన వర్గాల బాగున్నది అభ్యున్నతి కోసం పనిచేయాలి పేదవాళ్లకు అండగా ఉండాలి ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదు అన్న నమ్మినాం కాబట్టి ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం అలాంటి వ్యక్తులను పట్టుకొని డబ్బులిచ్చి పదవి తెచ్చుకొని సినిమా డైలాగులు కొట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ అని ఒక సింపతి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుందామని చూస్తున్న వ్యక్తి వెంట మీరు ఉంటారా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తరారా కాంగ్రెస్ రక్తం మాది అవమానాలు భరించకుండా ఇన్నేళ్ళు ఉన్నాం మీకోసం భరించడం అవమానాలు కానీ ఒక దుర్మార్గుడి చేతిలోకి ఈ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత అధిష్టానం తీసుకున్నాను నేను తప్పుడు నిర్ణయం వల్ల తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో కార్యకర్తలు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు